ఉన్నారు. ఆయన అవతారాన్ని పూర్తయిన తర్వాత పుట్టపతి సాయిబాబాని, శ్రీ సాయిబాబాని, లక్ష్మీ తిరుపతమని, నిదానపాటి శ్రీలక్ష్మమ్మ వారిని, ఇలా కొంతమందిని ఆయన యొక్క దివ్య భక్తితో ముక్తితో ధర్మ మార్గాన్ని నడిపించడానికి ఇటువంటి దేవతలు మనం భూలోకి పంపించినాడు. వారిలో ఒకరు లక్ష్మీ తిరుపతమ్మ వారు. ఇప్పటి నుండి రామగారు ఇప్పటి నుండి తిరుపతి వచ్చినాక కడిపేద వారికి చాలా కలిసి వస్తుంది. కలిసి వచ్చినాక వెంకటేశ్వర స్వామి వారు దివ్య మొక్కులు మనిషి ఉన్నాడు. స్త్రీ ఇలా ఉండాలి, భర్తతో, సమాజంలో, దేవుడితో, అలా స్త్రీ పుట్టకంటే ఇలా ఉండాలని సాటి చెప్పిన మహాసాధ్యం లక్ష్మీ తిరుపతమ్మ. అతి లోకపావని స్త్రీ గౌరవాన్ని పెంచి మహాసాధ్యుడిగా దేవతగా లక్ష్మీ తిరుపతమ్మ చరిత్రండి మనకు కుదురుతుంది. ఇలా కోటాను కోట్లో పుట్టిన పుత్రమ్మ తీసి గుంట సావుట పడేస్తారు, మట్టి మలిస్తారు, మేనత కోర్చు కూడా కాల్తో దాన్ని కొడుకు బారిన ముండాను పిలిచింది. ఆ వ్యాధికి తట్టుకోలేక తన ఆడుకుంటే మేనకు వచ్చిందని చెప్పి ఆ కంగారులో ఆ తిరుపతమ్మని ఏమంటే నాకు దూరం అవుతుందని చెప్పి ముండాను కూడా పిలిచింది. ఇలా ఈ సన్నివేశాలు తిరుపతమ్మ తప్ప ఇప్పుడు ఉంటుందని దయచేసి ఎవరెళ్ళొద్దు. అయిపోయినంటనే అయిపోయిన అమ్మ రాసాంతం గుండాను కొరినాక వచ్చిన ఆడపడుచుల అందరికీ గాజులు, అమ్మవారి రవిగుడ్డలు, పసుపు కుంకుమం ఇవన్నీ కూడా మీ ఇస్తామమ్మా, తీసుకెళ్తారు. మరి మాది పూర్తి అడ్రస్ గుంటూరు జిల్లా రేపల్లెం, రేపల్లె పక్కన రేపల్లె మండలం తుమ్మల పోస్ట్ బండికాయల మండ గ్రామం, 40 ఏళ్ళు మా ఊరు. అచ్చట 1వ తరగతి చదువుకున్న నేను 28 సంవత్సరాలు శబరిమలయిలు ఉన్నాను. 20వ సారి ఇప్పుడు తిరుపతమ్మలు ధరించి ఉన్నాను. ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, కర్ణాటక, బెంగళూరు, చెన్నైలో కూడా అయ్యప్ప స్వామి వారి భజన పాటలు పాడి ఉన్నాం మన తెలుగు వారికి. ఈ కోవిడ్ రాకపోతే 2020లో మా బృందం అమెరికా వెళ్ళేవాళ్ళం. అన్నీ కూడా తీసుకెళ్లారు మన గుంటూరు వారు, మాకు ప్రూఫ్లు. కానీ ఇది వచ్చి మేము ఆగిపోయాం. మరి అమ్మవారు ఎప్పుడు పంపించదో, మమ్మల్ని పంపించాలి. ఒకసారి మేము కూడా అమెరికా వెళ్ళాలి కోరుకున్నాం. ఒకసారి గట్టి అప్పట్లో పడితే మీ దీవులే. ఎక్కడో 1వ తరగతి చదువుకున్నా. నా పేరు నిజాంపట్నం వెంకట స్వామి. ఎన్వీ స్వామి గారు తెలంగాణ వారు పెట్టారు. అది షార్ట్ కట్ ప్రంత ఎన్వీ స్వామి. వెంకట స్వామి అంటే మా ఇంట్లో వాళ్ళు తప్ప ఎవరో తెలుతారు. మరి ఇది 1992 అక్టోబర్ 27వ తారీఖు మొదటి శుక్రవారం కార్తీక మాసం స్టేజ్ ఎక్కినారు. ఇలా అన్ని జిల్లాల్లో, తెలుగు రాష్ట్రాల్లోని జిల్లాల్లో పాడి ఉన్నారు. ఇప్పటి నుండి వచ్చే నెల 20వ తారీఖు వరకు ఒక్క నైట్ కూడా డేటు ఖాళీ లేకుండా ఒప్పేసుకున్నాం. దీని అందుకే నేను మాల్లో రాకపోతే ప్రాంతంగా కుదరలేదు. కానీ చాలా ఆనందంగా మీరు చూసి ఆనందం ఎంతంటే అంతే. మరి మమ్మల్ని అయ్యప్ప స్వామి భజన గది ఎప్పటి నుంచి వస్తున్నాడు. తిరుపతమ్మ గారికి ఏరియాలో పరిశీలించినటువంటి పూజ్యులు పెద్దలు, మరి నారాయణరావు గారు పెద్దనాన్నగారు నాతో గొడవాడు తిరుపతమ్మ గారి జీవితం వస్తావలేదని చెప్పి రామలింగేశ్వర నాగవస్తి కదలి వచ్చిన కనకదుర్గమ్మ వారి యొక్క దేవీ నవరాత్రులు తీసుకొచ్చి ఏర్పాటు చేస్తున్నారు. అప్పటి నుండి ఇప్పటివరకు కూడా 10 సంవత్సరాలు 2 ప్రోగ్రాంలు. ఈ కోవిడ్ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ప్రోగ్రీలపై చాలా బాధపడ్డారు. అయితే స్త్రీ కాబట్టి లక్ష్మీ తిరుపతమ్మ కూడా ఆది చేతున్నా నాకు వేడుకున్నది. ఆది చేతుడు కోప ఆవేశముతో సోకిపోయి ముసలు కొడుతున్నా. ఆ ముసలు పాత్ర బంగార్త లక్ష్మీ తిరుపతమ్మ చైతన్యమైనది. ఆ పనికిన ఉన్న బెండికిని తీసుకెళ్ళి కట్టాపట్టాల కామదేమీ తిరుపతి గోపు చేసి బంగార్తలు ఏం చేస్తూ ఉన్నదయ్యా. అయ్యా చిన్న బాలు తల్లి పిందరా పోరామా జై అమ్మా నీ పాల కోసం నీవు పల్లెటూరు ధర్మమాన తెచ్చకుండా మొత్తగా చేస్తామన్నావు. పల్లెటూరు ధర్మమాన తినడానికి వచ్చానే కానీ నీ పాల కోసం రాలేదు. పాలలో పడికి ఇష్టమైన చెప్పి అది చేసి నాయన తాకలు పోయినా ఆ చేతులు వెళ్ళిపోయావు. వెళ్ళిపోయావు మీకు వచ్చిన భయం లేదు. ఈ యొక్క పరకీని కూడా ధర్మమాట పైన లేపి మా అత్తగాని చేస్తుండయ్యా. ఆ ప్రణ మంద తాకల వైద్యులు కూడా ధర్మమైన పల్లెటూరు కూడా దాన్ని పెట్టుకుని ఇన్ని గంటి కూడా కూడా ఇలా వైద్యులు పెడుతూ ఉన్నారయ్యా. అయ్యో ఎంత డబ్బులు రాలేదా?
అయ్యా ఏమిటయ్యా పండకే కనిపించారు అమ్మా లక్ష్మీ తిరుపతి అమ్మ తల్లి కనిపిస్తున్నవి చూడమ్మ టాటా కప్పులు వేతాకు దళ్ళు వేదమ్మ మీ అత్తగారు వచ్చిందారు నెల్లమ్మా అయ్యయ్యో మా అత్తగారింట్లో ఏడు పుట్టుతత్వం తాండవాడుతుంది అవునవును ఏతాక వీళ్ళు అవును టాటాక కప్పుడు తోటి ఏడు పుట్టతత్వం తాండవాడుతుంది అమ్మా ఓ పాపమ్మ ఏమిటమ్మా ఇలా రమ్మ చెప్పమ్మ నీవు గోవు కాటు తెప్పించకమ్మ వరకు అలాగేనమ్మ గోవు పంచకంతో వీళ్ళంతా దుఃఖ చెయ్యమ్మ మహా తల్లి ముత్రాద్ర పాపమ్మ గోవు కాటు తెప్పించకమ్మ వరకు గోవు పంచకంతో వీళ్ళంతా శుద్ధి చేసి దమ్మికమ్మనని నెట్టట్టు పాతి పాల పంటలు పండించి అత్తామామల పాదాలు నమస్కరించి తన భర్త గారి పాదాలు నమస్కరించి అత్తగారింట్లో కూడా ఎలా భయం నిలబడుతున్నాయ్యా మదన్న లక్ష్మి ఇవ్వకూడి ధనలక్ష్మి తల్లి నీ వెన్నెల్లో ఉన్నత కూడిరా అమ్మా ఓ దరిద్ర పెద్దమ్మ ఈ హార్తని వీడుకోమని మహాతల్లి ఎప్పుడైతే కొలికాలు లోపల పెట్టిండు ఆ ఏడు పొట్ల దొరకం తట్టుకోడే శ్రీనివాసు సన్నిధికి వెళ్ళి నాయన శ్రీనివాస్ ఎంతకాలం కూడా ఈ ప్రదేశం అంతా వెదురు లేకుండా వేడుకున్నావు ఈనాడు నీ వరాన్ని ఉంటున్న బంగారు తల్లి ఈ ప్రదేశం పెట్టింది ఆమె తాకిడికి తట్టుకోలే నేను ఇక్కడికి వచ్చాను నాకు ఎక్కడికి సెలవు సంగవయ్యా అమ్మా దరిద్ర పెద్దమ్మ నేను క్రిషన్ తిరుమల కొండ పైన ఉండమ్మా అవసరమైనప్పుడు నేనే పిలుస్తాను నీకు ఎక్కడ కొట్టాలో పంపిస్తానమ్మా ఆ యొక్క దరిద్ర పెద్దం ఎప్పుడైతే ఊడిపోయింది కొట్టించడం వేడా చెప్తున్నారు బంధువులు అవును మహాతల్ని అడుగుపెట్టిన వేళ విశేషముడు ఆ ప్రదేశం అంతా ఎలా ఉన్నదయ్యాంత మొప్పులు పడి కొండ పిడుగులు పడి తదగరి వర్షం వచ్చింది ఎప్పుడైతే తదగరి వర్షం వచ్చిందో గ్రామ ప్రజలంతా కూడా ఆహా నేటి కాలానికి మన బంగారు లక్ష్మీ తిరుమల మన ప్రదేశం పెట్టింది మనకి తదగరి వచ్చింది మనందరం కోటేళ్లు వేసుకుని ఏరువాకలు చేద్దామని గ్రామ రైతులు కూడా ఏరువాకలు చేస్తూ ఉన్నారయ్యా గంగమ్మ గారు అమ్మవారు అత్తవారింటికి వెళుతున్న శుభ సందర్భంగా 200 కానుపేయించి ఉన్నారు వారిని వారి కుటుంబాన్ని కూడా లోకమాత్ర క్షీత్ర దామ చెడిగిన గోపయ్య శ్రద్ధ రక్షించుగాకని మరీ ప్రార్థిస్తున్నాను ఏడుకొండల వాడ వేదికట రమణ గోవింద గోవింద ఆ విధముగా బంగారు లక్ష్మి ఎప్పుడైతే కొట్టేరు వేసుకుని విత్తనాలు పోసి నారులు పెట్టి చేళ్ళన్ని చదువు చేసి పొద్దున్న పెట్టి ఉన్నారు మగవాళ్ళు వాళ్ళే ఆడవాళ్ళందరూ కూడా ఆహా నేటి కాలానికి మన బంగారు లక్ష్మి తిరుగుతామ్మ మన ప్రదేశం అడుగుపెట్టిన తర్వాత మన మగవాళ్ళందరూ కూడా నారులు పెంచి ఉన్నారని ముఠాలు కట్టుకొని ఎలా భయంకర పెడుతూ ఉన్నారయ్యా అడిగి మాట్లాడే
నాట్లు వేసుకుని జనకముడు వర్షాలు కొట్టి సస్యశ్యామణంగా బంగారు పంటలు పంట అంతా కొట్టుకప్పుడు వేసి గ్రామ రైతులందరూ కూడా నూరు పిల్లలా చేస్తూ ఉన్నారయ్యా. చక్కగా ధాన్యం అంటే ఆ వెంటుకి దొరుకుతున్నారు. గ్రామ ప్రజలంతా కూడా ఆహా ఏందనుకున్నా 80 బట్టలు తెచ్చుకొని మన వాళ్ళు మనం ఏందనుకున్నా ఎక్కడ బూట అక్కడ మొత్తం దరిద్రం పెద్దమని నమ్మకడు మరి. ఆ విధముగా చక్కగా ధాన్యం అంతా వెంటికి దొరుకుని గ్రామ ప్రజలు కూడా లక్ష్మీ తిరుపతమ్మ చెడి వెళ్ళకపోయిన కూడా ఏ విధముగా కొన్ని ఆడుతూ ఉంటారయ్యా. మా ఎన్న ఎంతో చక్కగా కొన్ని వస్తూ ఉన్నారు. మన రోజులు వారాలు నెలలు సముద్రాలు గడిచిపోతూ ఉన్నాయి. ఇక వీరి సమాచారం ఎలా ఉంది? సమాచారం కాకానికి చేయగల కాపురం ఎలా ఉన్నదయ్యా? చెంగలు కొట్టు కాచు చెట్టు వెళ్ళమ్ముతూ కలిసిల్లా పుట్టల్లా భూమి చేస్తూ చాలా వెళ్ళబుచ్చున్న కాకానికి చేయగల కాపురం కూడా మన బంగారుతో చివి తిరుగుతాము. 4 గోవులు తొలిపించింది. అది కూడా కట్టబుచ్చున్న కామరేణు. అది ఆయేటికి కప్పు తీసింది. 12 గోవులేని పన్న ముందు 12 తోటి ఏ తాకి వెళ్ళు కాకాకు కప్పులు తీసేసి 7 అంతస్తుల మేడ వేగంగా కట్టింది. చెన్నికోడు ముద్దరి కోడు మేరు కోడు నాన్న తొడుగు పెట్టిన తర్వాత భోగ భాగ్యాలు సిరి సముద్రం కలిసి తిరిగి అవును ఆనాడు కన్నవారింటి దగ్గర బంగారు ఉయ్యాల వల్ల మునిగింది. మనము కూడా అంత రోడ్డు అయ్యాం. మనము కూడా ఉయ్యాల లోపలని మురిసిపోతుంది. ముద్రాత్రు పాపం అంటుంది. ఏమని అమ్మా నీవు ఇక్కడికి వచ్చిన తర్వాత భోగ భాగ్యాలు సిరి సముద్రం కలిసి తిరిగి నేను ఎప్పటి నుంచో తీర్థయాత్రలకు వెళ్ళాలనుకుంటున్నా. నాకు చలవిస్తే బ్రెయిన్ జరుతానమ్మా. అమ్మా పాపమా అమ్మా ఎక్కడికి వెళ్తా అమ్మా? తీర్థయాత్రకి వెళ్తావా? చూడమ్మా తీర్థయాత్ర వెళ్ళాలంటున్నావు కదా, డబ్బులు లేదా పని కాదు. డబ్బులు తీసుకుని తీర్థయాత్ర బయలుదేరమ్మా. పాపమామ తీర్థయాత్రకు బయలుదేరి వెళ్ళింది. నేనంత వెంకమ్మ ఒక బంగారు ఉయ్యాల వల్ల ఏంటి లక్ష్మీ తిరుగుతామని కూడా ఉయ్యాల వల్ల మన కూర్చొని పెట్టి ఎలా ఉయ్యాల రూపుతూ ఉన్నదయ్యా. అయ్యా ఉయ్యాల 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 Thank you.
నీవు ఓపరాదు, నేను ఓగరాదు, అత్తగారి కొత్తనాడు బంగారు లక్ష్మి తిరుగుతాంద అలా రోజులు వారాలు నెలలు సముద్రాలు కట్టిపోతున్నాయి. ఈ ఉయ్యాల ఊపునని కూడా చెప్పునాక చంద్రమ్మ చూసింది. అరే నేను మన ముందుగా వచ్చాను పెద్దగోడని, నా కాడికి నడకమాల లక్ష్మీ తిరుపతి తాపర ఉయ్యాల కొండమని ఒప్పుతుంది. నా చేత వెండి జాకెట్ చేపిస్తుంది. చిన్ని కోడని, ముద్దుని కోడని, నేను కోడని, అన్న కూతురని అతి ఖారాపంగా చూస్తుంది. నేను ఎల్పొందాన్ని కాబట్టి నన్ను చిన్నసూపు చూస్తాను. ఈ రోజు అటు ఇంట్లో తేల్చుకోవాలని చెప్పునాక చంద్రమ్మ ఎలా బయలుదేరి వచ్చేవారయ్యా. చంద్ర అత్తన పట్టుకుని వసే ఎక్కని పేరుతో పిలుతున్నావు. చిన్నంతరము పెద్దంతరము లేకుండా పోయిందేమి నీకు కొద్దిగాను? ఏమిటే న్యాయము? ఏమిటే ధర్మము? నా కాదు లక్ష్మీ కూడలేదు చంద్ర. ధర్మాల గురించి అడుగుతున్నావా చంద్రమ్మ? నా ఇంటికి నీవు మునుముందుగా పెద్ద కోడలుగా వస్తున్నావమ్మా చంద్రమ్మ. కుడికాలు పెట్టమ్మా చంద్రమ్మ అని చెప్పి చిన్న చెప్పాడు చెప్పా. ఏం చేసావే? ఏం చేసావా? ఎడమ పాదం ఎత్తి పెట్టావు. ఏమైందో నువ్వు ఏమంటా? నా ఇంట్లో ఎడమ పాదం ఎత్తి పెట్టావో నా కాపురం అంత దరిద్రంపోయింది. ఈ ముండకంత ముందు ఏడోలో బాడవండి, నేను రాగానే ఊడ్చిపోయింది దొంగ ముండక. సుప్రనాథ్ గానా అప్పుడు లేకపోతే ఇప్పుడు చూడవి. నా ముద్దుల కోడలు, నా మేన కోడలు, నా అన్న కూతురు, నా లక్ష్మీ త్రిపదం వచ్చినాక చంద్ర ఆ పూరి పాకలను పీకి వేసి ఈనాడు చూడవే ఎలాంటి పౌరాలకు కాపురం కలకల్లాడుతూ పౌలు ముగ్గుడు పొంగుతుంది. చంద్ర బాగు చంద్ర పోయిందమ్మ గొప్పే గాని ఇంటి మీద కప్పులు ఎక్కడ పోయిందండి. దానికంట నవలమని నాలుగు అప్పులిద్దే నవలకుండ సాటుకు పోయి పసాడే చెప్పనండి. నాకే తిరగారంటే నాకే ఇద్దరు పెళ్ళాలంటే నీకేం చెప్పాడమ్మన్నారా చంద్ర? ఊరంతా సుట్టాలంట పుట్టిన తిన్నావంటే చెప్పడం అనుకుని సౌరవసమో దక్కుతున్నావు కాసులు కాదు పాలు పుట్టడం గురించిన బొల్లి మొహందానే చింద్రపోతావా? నేను అక్కడే నువ్వు పాడలేదే ధ్యానం ఉంచుకోవే. ఇదిగో ఇలా మళ్ళీ వచ్చినాక ఎవరు తేలకపోతే నా పేరు కాకనే కమగాది. ఏమండి రాదం పెద్దమ్మా నూట 107 పథకాలు పెద్దమ్మా నీకు ఎందుకో? మా మల్లయ్య కనపడ్డా?
కంటి చూపేగా నోటి మాటలు అబ్బాయి మల్లయ్య ఏంటమ్మా ఎక్కడికి వెళ్ళావురా పొలం వెళ్ళి వస్తున్నానమ్మా పొలం వెళ్ళావా అవునమ్మా ఏంటమ్మా ఆరాధన చేస్తున్న ముందు పైకి లేదమ్మా ఏం జరిగిందమ్మా అయ్యో అమ్మా నిన్ను చూడంగానే ఏడుపు వాడ మల్లయ్యింద్రో మల్లయ్య ఏంటమ్మా అసలు ఏం జరిగిందో చెప్పు రాధం పెద్దమ్మ అనుమన్న చెప్పవే ఏం చెల్ల చెప్పు చెప్పన్నాడు గేడవ రాకుండా ఓడింద బొద్దిగాను ఏంటో చెప్పమ్మా ఏడు సన్నం చెప్పు చెప్పాను ఇచ్చింది పాలిచ్చి రోజు ఏమనుకుందో ఏమనుకుంది మానవుడు చెప్పొద్దు నువ్వు పొలం పోతున్నా చెప్పాలిగా వీడు చెప్పను నువ్వు పొలం పోయి అవును నాతో తగాదు పెట్టుకుని ఏది నీతో అవును తగాదా ఎంత పడేసి ఎగిరెగిరి తన్నిందా వీళ్ళందరూ కూడా మాట్లాడలే కొట్టొద్దని లేదమ్మా అసలు అది ఎటు వెళ్ళిందో చూడదు ఎక్కడ దాని ఎవరు ఎప్పుడు కొట్టిందమ్మా ఇప్పుడే రా ఇప్పుడా నన్ను ఎప్పుడు కొట్టి అమ్మా అమ్మా నిన్ను ఇప్పుడు కొట్టింది కావాలి నన్ను పెళ్ళైన కాడి నుంచి 16 రోజులు పండగ వెళ్ళిందో వెళ్ళలేదు ఇంట్లో పడేసి ఏర కుమ్ముడు కుమ్ముతుంది ఊరుకన్నా తీసుకున్నారంటే పేరు ఎర్రక్కయ్య బాగా చూడమ్మా చూడమ్మా ఓ రథం కత్తివాడా అమ్మా ఓ తిక్కుమాలినోడా పెళ్ళం సాలనోడా నీ పెళ్ళం నేను కొట్టిందే అవునమ్మా కొట్టిందా కొట్టినప్పుడు అదిగో పెద్దక్కయ్య చూసావా అవును ఎర్రక్కయ్య ఏం చేస్తామా ఇసుడు దిక్కుమాలని చేసావు ఏ ఏళ్ళప్పుడు కంపలో కారు పెట్టిందో గానీ కడుపు నిండా కూడు లేదు కంటే రానిద్ర లేదు ఎంతసేపు పడానే గానీ కంపకు రానిద్దా సత్సంగా పెద్ద ఎద్దు మాస్కమ్మోడా దిక్కుమాలోడా కనికమాలోడా ఇంటికాడ ఒక పెళ్ళం ఉండే మూర మల్లెపూలు ఎత్తి కదా పెళ్ళడు కంపకోండి కాపురం చేస్తున్నావా ఒక ముగ్గురు ఉండాడు ఒక ఇల్లు ఉంది ఒక ముగ్గురు ఉండవాడు కాపురం చేస్తామంట నువ్వు బజార్ కుక్కలు బజార్ పెద్ద బజార్ కుక్క నువ్వు ఎంతైనా మా కంపకు దరిద్ర కంది కుక్కమాట చంద్ర నెదరకుండా ఊరుకుంటున్నాను అనుకున్నావా ఇందాట నుంచి కాదు ఇప్పుడు చూసుకున్నావు రావే మా అమ్మ వచ్చింది ఏమొచ్చింది అమ్మా నన్ను కొట్టింది ఏమాలమ్మా ఎంత కొట్టి సరిపెట్టుకున్నా నిన్ను కొట్టింది ఈ ఊళ్ళో వాళ్ళు అందరినీ తిడుతుంది ఇద్దరు పెద్ద ఎద్దెల్లే ఉంది గానగద్దెల్లే ఈ పిల్లలు నాకు వద్దిడో పిలిచింది మీరు పట్ల పగాన్ అవుతారా కౌన్సిలర్ లేరా నెంబర్ లేరా పెద్ద మనుషులు లేరా చంద్రమ్మ వరదలు పడుతున్నారు చంద్రమ్మ మొగుడు పడతారు ఎందుకు అత్తన పడతారు న్యాయం చెప్పేవాళ్ళు అడగారు బతికి ఊళ్ళో పరికారా వాళ్ళ కన్సూర్పే కానీ రోజు మాట్లాడాలి మొగుడి పెళ్ళం తాగాదు కంటే తలకాయ పెట్టాడు చెప్పి చంద్రమ్మ నా ఇంట్లో ఎవరు నా మాట్లాడుతున్నా శ్రీనివాసుడు కుజానందనుడు వచ్చి శ్రీనివాసుడిని కూడా ఏ విధముగా ధ్యానిస్తున్నారయ్యా ఏడు కొండల వాడ వేంకట రమణ గోవింద గోవింద Yeah.
కావాలా స్వామి? ఏమిటమ్మా అవి? తప్పకుండా ఇస్తావు కదా. తప్పకుండా ఇస్తా కోరుకో స్వామి. అమ్మా, ఈ పేరు గల్ల పెనుగంచి పోలు గ్రామములో చిన్నుకనే వర్షం లేకుండా, గోవు తాక నీరు లేకుండా, గోవుమైన మేతలు లేకుండా పోవాలా స్వామి? అమ్మా చంద్రమ్మ స్వామి, రెండో వరం ఏంటమ్మా స్వామి? అమ్మా, ఇంటికి మునుముందుగా పెద్ద కోడలుగా వచ్చాను స్వామి. గుడిపెడ మెతుకులు పెట్టి నా చేత 12 చాకిరి చేపిస్తూ ఉన్నారు. పెత్తన మత్త మత్తే చేస్తుంది. మత్త బొట్టు తాళాల గుర్తి నా బొట్టుకు రావాలా స్వామి? ఓహో, పెత్తనం మీద వ్యామోహం కలిగిందన్నమాట. ఉంది స్వామి. అమ్మా చంద్రమ్మ స్వామి, మరి మూడో వరం ఏంటమ్మా స్వామి? అమ్మా, ఈ పెనుగంచి పోలు గ్రామంలో లక్ష్మీ తిరుపతి వచ్చినాక సిరి సంపదలు, భోగ భాగ్యాలు, మేడలు, మిడ్డెలు కలిసి చెప్పి ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీ తిరుపతమ్మ, లక్ష్మీ తిరుపతమ్మ అని కొనియాడుతూ ఉన్నారు. నన్ను చూస్తే శ్రీ సుప్రనాథి చంద్రమ్మని దూషించి మాట్లాడుతూ ఉన్నారు. నా యొక్క తోడు కూడా లక్ష్మీ తిరుపతాంబకు 64 వ్యాధులలో రాజు వ్యాధి, భయంకరమైన వ్యాధి, కుష్టి వ్యాధి కావాలా స్వామి? చంద్రమ్మా స్వామి, కోరరాని వరం కోరుతున్నావు స్వామి, అయినను నీ భక్తికి మెచ్చిస్తున్నావు స్వామి. తదాస్తమ్మా చంద్రమ్మా, వెంకటమ్మ గోవింద గోవింద. ఎప్పుడైతే శ్రీనివాసుడు చంద్రమ్మకి అలాంటి వరం ఇచ్చాడు, ఆ ప్రదేశం అంతా ఎలా ఉన్నదయ్యా? ఎలా ఉన్నది? నెలకమడు వరుసారి కొట్టి బంగారు పంటలు ఉన్న ప్రదేశం అంతా శ్రీనివాసుడు మహిమ చేత ఏడుకొండల వాడ వెంకట రమణ గోవింద గోవింద. అయ్య పేరు గల్లా వెనుగంచలోన మన బంగారు చీ తిరుగుతా మన ప్రదేశం మొదలుపెట్టిన తర్వాత నెలకు 3 గుర్తి బంగారు పంటలు అండి. ఈనాడు ఏ మహాతల్లి ప్రదేశం మొదలుపెట్టిందో చిన్నకల్లి వర్షం గోగుతాగ నీరు గోగు మిగిలిన నేతలు గోగులన్నీ కూడా ఆకాశమంక దూసి ఈ 12 పాడేడు చోట కాడు కొలబడుకుని అయ్యో అయ్యో, ఈ ప్రదేశం అంతా మన గోవులకు నీళ్లు లేవు, మేతలు లేవు. ఉత్తరాది మన్యభూముల్లో మేతలో నేన వార్త మనకు తెలిసింది. గోపయ్యని చెబుదామని గోపేశ్వామి దగ్గరకు వచ్చి, అయ్యా అన్నయ్య, ఈ ప్రదేశం అంతా మన గోవులకు నీళ్లు లేవు, మేతలు. ఉత్తరాది మన్యభూముల్లో మేతలో నేను వార్త మాకు తెలిసింది. నీ వెళ్ళి చూచొస్తే మన గోవులు తోలుకొని వెళదామన్నయ్యా. సిరిగల్ల గోపయ్య వత్రాది మండిపూరికి వెళ్ళి మేతలు చూసొచ్చి బ్రహ్మాండంగా ఉన్నది. తిరిగి పెంచి పోలు వచ్చి, అయ్యారా అన్నయ్య, మీరు చెప్పిన విధముగా మేతలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎప్పుడు ప్రయాణం అన్నయ్యా? రేపు తెల్లవారుజాము ప్రయాణం. అలాగే పాగలేరందరూ ప్రయాణ సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీ తిరుపతి అమ్మతో ఒక మాట చెప్పడదామని ఇంటికి బయలుదేరి వస్తున్నాడు గోపయ్య స్వామి. కాలు పెట్టింది స్వామి, ఆరు మాసాలుగా వర్షాలు లేవని, గోవులు పెట్టుకు మేత లేదని, బాబా గొప్ప మన్ని భూముల్లో మేతలు ఉన్నామని ఎల్లి ఉన్నారట. నాతో మాట నా చెప్పలేదు బాబుత్తరాజు మన్ని భూములకు వెళ్తారు. నత్తయ్య గారు నా తన్నప్పడదని ఎందుకు నా బిడికన్న దృశ్యం బావచ్చి
దేవి నేను కుత్తరాజు మన్నె పూలకి వెళ్తాను అన్నాడు అనుకో. మీరు లేక నేను జీవించలేనని ప్రణనాథుడికి ఎదురు చెప్పిన వెళ్ళారని కాను లేక ఉత్తరాజు మన్నె పూలు పంపించి నా ప్రణేతుడు లేకుండా జీవించగలడా స్వామి? ఏమి నాకు ఈ వైపరీక్ష అయినా ఈవేళ భోజనం వాళ్ళకి వస్తారన్నారు ఇద్దరు రాలేదే బాబా 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 దేవి తిరుపతి బాబా నేను ఉత్తరాది మళ్ళీ భూమికి వెళ్ళొచ్చినాను బాబా. అక్కడ మేతలు చాలా బాగున్నవి బాబా. రేపు తెల్లవారు జామున గోవులు పాలగాళ్ళు నేను ప్రయాణం చెడ్డలు తీరలేదుగా బాబా గోమయ్యో నిన్ను చూడలేక నేను మాత్రం ఉండగలరా దేవి దేవి. మీరు ఉత్తరాది మన్నె పూలకి వెళ్తారు అత్తయ్య గారు నా తన్నప్పుడు ఉంది తిరుపతి తప్పదా తప్పదని పదే పదే అంటూ ఉన్నావు దేవి. మనకి ఒకట కావు రెండు కావు 12 దొడ్డలు గోవులు మేతలు లేక ఆకాశం ఇంకా దూతి అమ్మా అమ్మా నా మనసు ఎంత బాధపడుతుందో చూసావా దేవి? అందు కాక దేవి ఈ గోవులలో ఏ గోవు చనిపోయినను 100 మంది బ్రాహ్మణ తమి పాపము తోలుతున్నది. ఒక్కసారి గన్ని గోవు నా సెంటుకు తేరా. అలాగే దేవి. కలవాడి వాడల్లో పుట్టి పెరిగిన మనం కనిపీద వారింటికి వచ్చాము. మన రాగతో సకల సంపదలు భోగ భాగ్యాలు కలిగి కలిగిన కొరియాడు నేడు వర్షాలు లేక మీరు మేటుకు మేత లేదని తాగుటకు మునిగిరులంతా నీరు లేదని బాబంలో పంచరాజు మన్నె పూలు అంటున్నారు. ఎందులో నాకుడి కను దృశ్యమది ఉత్తరాజు మన్నె పూలు ఆగ్గప్పిన మేతలకు వెళ్ళొద్దునమ్మా వదల సాటి మేతలకి పానే పావద్దునే పెద్ద పులుడు మాటేచుడునట ఎందులో నాకుడి కన్ను దృశ్యది చిన్ననాటి నుండి నేను ఏమీ కోరి ఎరుగుదాను ఉత్తరాది మన్నె పూలలో ప్రణనాథుడినిగా వాడవమ్మా గన్నెలో బావో గన్నెలో బావో గన్నె
కోడల గొడ్డ సావుట్ల పెడతన ధనంలో కరుపాపలా చూసుకున్న ఓరడలమని
పెద్ద కోడలు చంద్రమ్మ పిలిచి చంద్ర గోపయుత్రాది మన ఊరికి లక్ష్మీ త్రిపదం పట్టుమని నాలుగు బతులు అన్నట్ల కాస్త మల్లెవరము తీసుకెళ్ళమనగా మల్లెవరము తిరుపతి మాటలు ఆడదు మాటలు పాడదు తెల్లవారు గామలు వచ్చిన కళ్ళిన వారంత పుష్పాలు వచ్చింది తిరుపతమ్మ పూలందం పూలందంగా ఉన్న యొక్క పుష్పన్నాకి వచ్చిపోయిందనగా స్త్రీకి ఐదోత్తరమైన అమితమైన ప్రేమ కావున ఒక పుష్పం కొంచెం ధరణి పైలుతున్న శ్రీనివాసులు చూసి నాగలవకులు నాగజన్యం కోరి మానవ జన్మిత్రది అరుంధత హల్య ద్రౌపది మండోదరి సీతాదేవి అడుగు జాడలు నడుస్తున్నాడు తిరుపతి మా కన్నవారు నా మొక్కలు మలిశారు భర్తడవాట ఉన్నాడు తిరుపతి మన కష్టాల కోరున్నట్టు స్వామివారు అందమైన పుష్పాన్ని చుట్టించి ఆ పుష్పం 24 వ్యాధుల్లో రాజు వ్యాధి భయంకరమైన పుష్టి వ్యాధికి తప్పించే కిరికేట మరియు ఘనమాయమైన పిపట ఆ పుష్పాన్ని ఆకృతిని బంగారు తల్లి ఏదో మాయ పురుగు నా శరీరం తప్ప పాకి దొరదలు పెట్టుకోవాలి ఆ పువ్వు తల్ల పెట్టుకున్నావుగా నీకు దొరదొచ్చిందిగా అక్కయ్యా నువ్వు తల్ల పెట్టుకున్నాను నాకు దొరదొచ్చింది నువ్వు పెట్టుకున్నావు ఇప్పుడు వచ్చింది ఏమో పెట్టుకోవచ్చిన మాట మాత్రం అందమ మీరు తలలో పెట్టుకున్నారంకయ్యా నీకెట్లా నీకు దొరదొస్తే నాకు కూడా దొరదొచ్చింది అనుకో ఇద్దరు ఎదురు పళ్ళు కూర్చొని వచ్చని ఏమొచ్చిందంటే గీకి చేస్తాను గొప్పలు పెట్టుకొస్తాను నేను వారకం చూస్తే ఏదో మాయ రోగం వెళ్ళి ఉంది అమ్ము దీని దగ్గర నీ రోగం నాకు కూడా వచ్చేటట్టే బాబు అమ్మాయ్ ఇక్కడ వాతావరణం బాగోలేదమ్మా వెళ్ళిపోదాం రా అత్తయ్యా అత్తయ్యా నా చిరీరులా అక్కడ గొప్పలు పెట్టుకొచ్చినది ఇందున అత్తయ్య కూడా లేకుందేమి స్వామి అత్తయ్యా 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 అత్తయ్య అత్తని కాకరాక్షణం అత్తయ్య కొంపలు లేదా లేదక్కయ్యా ఎక్కడికి తచ్చిందో ఏమో అవల్యమ్మ ఈ దిక్కుమార కొంపలు ఏమవడైతే అడుగు పెట్టిందో భోగ భాగ్యరే శరీర సంపద కలిసి వచ్చింది పట్టుకుండలోకి మనం పది ముందా కారంటానికి ఏం పట్టుకుంటుంది ఇది ఉద్యోగాల వల్ల ఇది చూస్తే ఉయ్యాల వల్ల నేను చూస్తే అత్తయ్య వచ్చిందంటే దీని వాడకం చూస్తే ఏమి చంద్రా తమకు బాగోలేదు ఎక్కడ ఉన్న సేవలు చేయ చెయ్యక తప్పదు అయినా దీని దగ్గర నేను సేవ చేసేది ఏంటి నా పుట్టింటికి వెళ్ళిపోతే పోలా పోచి పిచ్చి చంద్ర ఈ పుట్టింటికి వెళ్ళి గడ్డి తింటారంటే ఇక్కడే ఉండి చెట్టుకోకుండా పుట్టుకోకుండా చేసి ఈ కాపురం కల్లోనం చేస్తే మన ప్రతిజ్ఞ అత్తయ్య వచ్చారు దీంతో తగాద పెట్టుకోవాలి దీంతో తగాద పెట్టుకుంటే అత్తయ్య వచ్చిన తర్వాత అది నేను పడుకోవటం అని చెప్పచ్చు దీంతో తగాద పెట్టుకుంటే ఏం చేయాలబ్బా ఎన్నరాలేదా కలిగిన వారి పాడన కలిగిన వారి కూతురుని అంటుకుంటున్న చంద్రమ్మ పిలిస్తే పరిపేసిన ఉద్దేశం కాకపోతే ఈ ఊళ్ళో జనమందరూ కూడా ఏమే చంద్ర నీకు పొయ్యే కాలం వచ్చిందా ఆ రకం కడుతున్నావు చెప్పలేకొని తిట్టినో లేకనే చెప్పినోడు ఇంతమంది జరపడంగా అక్కడ మాట్లాడుతాను అవసరం ఈ కంపులోకి ముందు ముందుగా వచ్చాను కోరదెవరే నేనే కదా నేనేగా నా కాడికి వెనకమని వచ్చింది అవునా ముందు వచ్చిన చోడు కన్నా వెనకొచ్చిన కొమ్ములు కానట్టుగా ముందు ముందుగా వచ్చిందని నేను సాగిట్ చేయటమా వెనకమని వచ్చింది అని ఉయ్యాల బలంగా నవ్వుతామా తిరుపతి ఈ రోజు నుంచి ఉయ్యాల బలంగా నవ్వడానికి వీల్లేదు నేను వింటే సాగిట్ చేయడానికి వీల్లేదు ఏర్పడితే కంపుల అంటాం లేకపోతే అక్కయ్యా మీరు పుట్టినట్టుకి వెళ్ళొద్దు అక్కయ్యా పుట్టినట్టుకి వెళ్ళకుండా ఉండాలంటే ఏర్పడితేనే ఈ కంపుల ఉండాలి ఇప్పుడు వెళ్ళిపోతాం మనం ఏర్లు పడితే రాజ్యానికి శ్రీగారి కోటలు ఇద్దరు ఆడపత్ర కడుగు
ఎల్లుబడ్డారంట రంగయ్య. ఇది విజయవాడ పరమట్లంకలో మా ఎదురు కూర్చున్న ఆడపడుచులందరూ కూడా ఈ పరమట్లంకలో మా ఎదురు కూర్చున్న తోడు కోడ కలిసి ఉండాలని ఎవరు చేస్తున్నమ్మ అమ్మాయా ఎంత మంది ఉంటారో ఒక్కళ్ళన్నా మేము కలిసి ఉన్నాము చెయ్యట్లు ఉండాలంటే పిచ్చిలేన ఏళ్ళుండా ఏరు తప్పదు నూరేళ్ళుండా సౌలు తప్పదు ఏరు పడితే కంపలో ఉంటా లేకపోతే అక్కయ్యా మీరు పుట్టింటికి వెళ్ళొచ్చు అక్కయ్యా నేను పుట్టింటికి వెళ్ళకుండా ఉండాలంటే ఏరన్నా పడాలంటే నేను చెప్పాను సార్ నువ్వు చెయ్యాలి అక్కయ్యా దురదృష్టవంతురాలు నాకేం పనులొచ్చు తప్పని నాశనం కంపలను పడికి పెట్టిన కానీ కొంపలను పడికి పెట్టిన కానించి భోగ భాగ్యాల శ్రీ సంబంధ గతిని అత్తమ్మ రోజు నిన్నగానే తిట్టి తనకు పొడుచుకొచ్చిందా ఇంటి ముందు చెత్త కంపలు వస్తాయి కూడా కూడా చెప్పినట్లే చేస్తాయి కదా ఇరవై ఏడు వాక్యులు పెద్ద పెద్ద వాక్యులు పెద్ద పెద్ద వాక్యులు ఎన్నాళ్ళు పట్టి చాకరీ చేసి చేసి రక్కల మొక్కలైపోయి ఈ రోజు ఇచ్చిన ఐదు వాక్యలు చెప్పుకో నేను రెండు వాక్యలు చెప్పుకో నన్ను నిలువున మోసం చేస్తున్నారు కదా ఎప్పుడే ఎందుకు ఏ పని నాన్నాక ఐదు వాక్యలు అవును అన్ని పనుల నుంచి మీకు రెండు వాక్యలు అవును ఇది మీకు ధర్మమా అత్తగారు రోజు ఉయ్యాల పరంగా ఊపుతుంటే తింగురంగా టింగురంగా ఉయ్యామే కానీ ఈ రోజు నుంచి ఐదు వాక్యం ఊడ్చుకో రెండు వాక్యం నేను ఊడ్చుకుంటా నా దాంట్లో నాకు చీపిల్ వేసిన ఒప్పుకుంటా ఈ దాంట్లో పూచిక పొలగో నేను ఊడితే సత్తాలకు అక్కయ్యా ఈ వాక్యాలన్నీ చెమ్మాలంటే చీపిలు ఎక్కడుందంటారు అమ్మా ఇంటూరు విన్నారా ఇంట్లో ఏ వచ్చు ఎక్కడ ఉండేది ఆడుకూతురు తెలియదా అత్తగారు బీరు వాళ్ళ పెట్టి తాళం వేసింది ఇదమ్మా కాపురానికి వచ్చినాక నేర్చుకున్న పని మాకు నేను అన్నా అర్థం కాదు కానీ ఈ ప్రదేశం నుండి మీలో ఎవడన్నా పాచి ఉడుతారా ఉన్న మాట ఉండడు చెప్ప ఓడెవరుగా మరి ఇది కుమార్ ఎందుకు కూర్చుందమ్మా తెలియక నీకు తెలుసమ్మా నీకు తెలియచ్చా రామ్మ చెప్పుదా సాయంకాలం బాగా చెబుతారమ్మా మేము కూడా తోడుకోవాలండి ఆవిడ గారు ఉయ్యాల బలం నవ్వుతుంటే రాత్రి మీరు చేస్తే ఒక కడుపు మంట ఏందో అప్పుడు తెలిసిద్దమ్మా తెలియకంట పళ్ళాల పళ్ళాలు తింటే వచ్చి తెలుసు అది ఒక తక్కువ సరలా ఉండాలా ఇలా సదనంగా ఉండాలా చీపురు పట్టుకోవాలా ఈ చెయ్యి ఎక్కడ పెట్టుకోవాలా ఇదేమి కోరిక నాకు రావట్లేదు అక్కయ్యా రాకపోతే చచ్చిపోతామే నీ అమ్మ కూడా బంగారంగా ఏడు వాటికి ఓడవాలంటే ఇక్కడ చెయ్యి రాకపోతే ఇక్కడ చెయ్యి
పెట్టుకున్న సంగీతంగా రెండు వాక్యాలన్నా పడుతుంది మూడు చూపిస్త శివుడు లేకపోతే అంపక దత్త ఇవ్వడం అనుకోను ఏమి కాపురం అంటే మొగ్గును బదారి పని చదరాపేట ఉప్పై వేసి తింటాం అనుకున్నా చెత్తూరు కొండ ఇవ్వడం అనుకును ఊడుస్తున్నా చూడు తర్వాత ఓడవు పోయావా నీ కొండ ఇవ్వడం చంద్రగుర్త గుర్త కాదు పడిపోయిందో దిక్కుమాలి వందో పోయిందో చూడమ్మా కనవపుతో కుర్చుగారు సాక్షి సరే పోయినట్టేగానమ్మా వాళ్ళ అబ్బాయి ఫోన్ చేయమ్మ ఆమ్లం చేసుకొస్తాడు చేసుకొచ్చి ఆమ్లం చేసుకొచ్చి కాపురం చుట్టి తాడు కుర్రుగా కట్టి ఆమ్లం పడేసి క్యాచ్ పెడతారు ఏం క్యాసి ఏం క్యాచ్ సైకిల్ చేస్తున్నాను అన్ని వాళ్ళు కదా నువ్వు సైకిల్ చేయకపోయి లోపల చేత కాపీ కూర్చో పెట్టుకొస్తా అప్పగా దచ్చూరుకుంటూ ఉంటున్నావు తందిపప్పుకుండా ఏది కొంచెం తందిపప్పకుండా నీకు సిగ్గు చరం శివునెత్తరం ఉందండి ముగుడికి మూడు రోజులు కాపురం చేసావా ముగుడి కంచడం మూడు బద్దలు కూడేసావా అత్తకి ఎనక ముందు పెట్టి సాగుకుంటున్నాను నువ్వు దీనికి సహకారం తీసుకుని డబ్బులు వచ్చి అది చేతులు బొబ్బలు పుట్టి మంటల పడుతున్నాయి యొక్క అయ్యా మంటలు పుట్టినాయి అంట నడుపుకుని ఎప్పుడు పుట్టినాయి అంట కాపురానికి వచ్చింది కానీ రోజు జాగ్రత్తగా నా చేతులను బొబ్బట్టుకునే నడు కలిగి పుట్టినా మరి కల్లాపి ఎప్పగా కలుతాడో ఆలోచిస్తారా కల్లాప అంటే ఎలా చెమ్మాలి విన్నారమ్మా ఇద్దరు విన్నారా కల్లాపంటే ఎలా చల్లాలా ఏమి వాడ పుట్టక పొట్ల శివనెత్తులే అమ్మ బాబు కాడ కింద పెట్టకుండా అధికారమ్మగా పెంచారో చూడు ఒక ఇంటికి పోతే చేయకపోతే నేర్చుకోపోతే తిడతారేమో పడతారేమో ఇరుగు పరుగు బ్యాక్ట్రీలో తాడేసి చేతి బాగా పిచ్చికి డబ్బా తీసుకొని అక్కయ్యా మీరు ఇచ్చిన బిందుల్లో చక్క నీరన్నా లేదు కదా ఓ అమ్మ బిందుల్లో కళ్ళలో నీళ్ళ ఉన్న ఓరకయ్యా ఊరి ఎలకొన కళ్యాణ మండపానికి పెళ్ళికెళ్తున్నామే బావి నేలకే కదా బావి నేలకైతే మరి ఇదేమో నాట కలిసిన అసలు ఏం చూడుందక్కయ్యా ఏమి వెళ్ళలేదమ్మా నువ్వు ఎర్రకాయలు ఇక్కడ వడ్డ వడ్డం చేసిన బొచ్చుమని కానీ నాకు అడుగు పిల్లి కంట వెనక సాక్ష్యం అంట ఇప్పటి గారు కంట ఎర్రక్కే గారు సాక్ష్యం అంట నీళ్ళకెళ్ళిందా
వచ్చాను. నాకు కూడా పిండి నీళ్ళు తోడు పెట్టండియ్యా. ఎవరు? మీరే అమ్మాయా. ఇవాళ తోడు పడతా, రేపు తోడు పడతా, ఎల్లుండే తప్పదు. నీ పిండిను తోడుకో. నాకు చేత రావట్లేదు అంకయ్యా. నా పుట్టినగా రోడ్డు కాడం ఏడుకొచ్చినా చిన్న పనులు చేసుకున్నాను అనుకున్నా ఎవరి పని వాళ్ళు చేసుకుంటే పద్ధతిగా ఉంటుంది, ముద్దుగా ఉంటుంది అమ్మా. అమ్మా నువ్వు నన్ను నీకు తోడమన్నావు, నేను తోడనన్నా, నువ్వు మాత్రం బాట పడద్దు. ఇదిగో తాడు, అదిగో బిండ, అదిగో బాయి, తోడుకొని తోడుకో చచ్చేసావు అమ్మా. కలవాడి కొద్దిని లేక లేక పుట్టానని కన్నవారింత పనైనా నేర్పించల. అన్న కూతురిని కోరుతుకున్న మేనత్త గారికి కూడా ఏ పని చెప్పల. చంద్రకి ఉండపళంగా పొలినట్టుంది. ఏ పని దగ్గరికి వెళ్ళి నాకు రావట్లేదని ఏమే. మీ ఆడజనం ఎత్తల ఆడపుట్టుకు పుట్టల. కనీసం ఇంటి పని వంట పని కూడా నేర్చుకోకుండా ఒక ఇంటికి ఇల్లాలుగా ఎలా వచ్చావని తెలిసి ఇంకొకసారి నాకు బావులో చేతేం చేతిందాను గారు. నీళ్ళు తీసుకెళ్లకుండా చేత కాదని నీవెందుకు వెళ్ళి అత్తయ్య గారు కూడా నన్నే తిట్టి పెడుతుంది. మీలో ఏ ఒక్కరి నాకు పిండి నీళ్ళు తోడు పెట్టండి అమ్మా. తోటి ఆడపడసలు కాన నా పైన చాలి రాదా. ఈ తెల్లవారు జామున చేతులు జోడించి వేడుకుంటున్నాం. తిరుమల తామత నీళ్ళు తోడిచి కాస్త పుణ్యం కొడు కట్టుకోండమ్మా. ఎవరే? ఇది విజయవాడ పరమట్లంకలో ఎదురుకొచ్చిన ఆడపడుచులంకయ్య. ఎదురుకొచ్చిన ఆడపడుచులో దీనికి నీళ్ళు తోడే ఎవడో చేతులెత్తండమ్మా. సగం మంది నీ అభిమానులు ఉండరు, సగం మంది నీ మేన అభిమానం లేదు. ఇప్పుడున్నారు నీ అభిమానులు మూసిక జెండా కర్రీ చెయ్యెత్తావు, బాయిలో నుంచి బిందె వచ్చింది నీకు. పింఛన్ డబ్బులు అనుకున్న ఏడు ముద్రేసి గుడ్డు పెట్టుకోవడానికి తొక్కుతో బాయిలేసి చూడు అనుకున్నావు. నా సంగతి తెలియదు. జెండా కర్రీ చెయ్యొచ్చా అమ్మ? చేతులు ఎత్తిన వాళ్ళ రన్, మా తల్లుల్లో రన్. దాన్ని మిమ్మల్ని బాయిలో తొక్కకపోతే నా పేరు చంద్రమ్మ కాదు. జెండా కర్రీ చేతులు ఎత్తారో ఏనాడన్నా మీ తోడుకోవడం లేకపోతే వాకి నుంచి నీ తల్లి ముక్కేసిన పాపాన పోయాను. నేను కాల్చుకొచ్చి ఎత్తారు చేతులు రన్. తొక్కుతో బాయిలేసి పైకి లేకపోతున్నాను. నేను తాన్నా పెడతానంటే తల్లనమ్మ. అవిలో నా చెదలాగే దుర్గమ్మ.
బిడ్డ పేరునవాడ గోవింద గోవింద రామానవాడ ఇద్దరు పిల్లలవాడ గోవింద గోవింద ఇద్దరు పిల్లలకి ఇద్దరు అంటే కాస్తాని కృష్ణ గారి కూడలు కూడా నాలుగు గోవులు దొరికొచ్చి ఆయటికి ఆయటి కనపడితే అని చెప్తారండి గుడ్లు గోవులేని ఆ పన్నెండు గోవులు పన్నెండు దొడ్లు గోవులు ఎప్పుడైతే అలా అనే ఏ దాకు వీళ్ళు దాటాకప్పుడు పిక్కేసి మేనల మిద్దెలను వేగంగా కట్టించారు. మేనత్త వెంకమ్మ మురిచిపోతూ ఉన్నారు. ఆహా నా చిన్ని కోడరు ముద్దుని కోడరు మేలు కోడరు నా నట్టం తొడగబెట్టిన తర్వాత ఆ భోగ భాగ్యాన్ని శక్తి సంపదకి అత్యని మురిసిపోతూ బంగారు ఉయ్యాల వల్ల జయించి ఉయ్యాల బలమైన కూర్చొని పెట్టి లక్ష్మీ తర్వాతమ్మను కూడా ఉయ్యాలు లోపుతూ ఉన్నారు. ఆ ఉయ్యాల లోపులు చూడలేక చుప్పనాతి చంద్రమ్మ జుట్టు పట్టుకుని కిందకి లాక్కొచ్చి వాకిళ్ళు ఉడిపించి కల్లాపి దండించి ముగ్గులు వేయించి బావి దగ్గర నీడకు తీసుకుని వెళ్ళింది. బావి దగ్గరికి వెళ్ళిన తర్వాత చంద్రక్కయ్య ఈనాడు కూడా నా బావిలో చేత పెట్టి నీళ్లు తోడిందని కాదు నాకు ఒక కడవ తోడు పెట్టమ్మా నేను తోడను ఎవరన్నా తోడమంటే వాడు తోడటానికి వీలేదు నేను తోడను నీ కడను తోడుకోమన్న మహాత్తల్లి చేసేది మనకి కడకు ఉచ్చుగట్టి బావిలో కనవదని ఆ కడవ లాగుతుంటే శ్రీనివాసుడు మహిమ చేత శరీరం అంతా బొబ్బలెక్కిపోయి మంటలు పెడుతూ ఉన్నాడు. చంద్రక్కయ్య ఉండనట్టుండి నా శరీరం అంతా బొబ్బలెక్కి మగ్న మంటలు పడుతుంది ఏమిటి చూడమ్మా నాకేం పనమ్మ నీ శరీరం చూడాలని మీ అత్తగారి దగ్గరికి పోమ్మా. మహాత్తల్ని చేసే దేవుడేక కడవ చక్కటి పెట్టుకుని నడవలేక అల్లాడుకుంటూ అంబాడుకుంటూ శరీరం అంతా కూడా అగ్ని మంటలు పడుతూ అత్తగారు నాటు వైద్యుల మంత్రాలతో పని పిలిపిస్తా అతను ఏం చెబుతాడేమో నీ వెళ్ళి పూజామందిరంలో కూర్చోమ్మాను మహాత్తలి పూజామందిరంలో కూర్చున్నది. చంద్రమతో ఒక మాట చెప్పడదామని వెంకమ్మ చంద్రమ్మ దగ్గరికి బయలుదేరుస్తూ ఉన్నది. చంద్ర అమ్మాయి చంద్రమ్మ ఏంది అత్తయ్యో ఏదో కొత్త కొత్తగా ఉందో అమ్మాయి చంద్రమ్మ అని ప్రేమగా తిరుగుతున్న బకీలు బకీలు గారిపోతున్నాయి ఇలా ప్రేమ ఎన్ననుకున్నా ఇంటి పెద్ద కోళ్ళవు కదమ్మా బంగారు తల్లివి నిజమేలా పెద్ద కోళ్ళని అమ్మ కడుపులు మాడిపోని అమ్మాయి చంద్ర ఏందో తిరుపతమ్మ స్నానం చేసి నాలుగు రోజులు అవుతుంది పూజా మందిరంలోకి వెళ్ళి పూజ చేసి నాలుగు రోజులు అవుతుంది ఒంట్లో బాగోలేదట నేను చన్నాపట్నం వెళ్ళి మంత్రాల సుబ్బయ్య తీసుకొస్తా నేను వెళ్ళొచ్చేంత వరకు కాస్త జాగ్రత్తగా చూస్తా ఉండమ్మా. ఎక్కడికి వెళ్తావే చన్నాపట్నం వెళ్ళి వస్తాను. ఎందుకు వెళ్ళవమ్మా చన్నాపట్నం పెడతావు చంద్రపట్నం పెడతావు ఎవరిపట్నం పెడతావు కొత్తపట్నం పెడతావు నిజాంపట్నం పెడతావు ఆడికైనా పోతావు పుట్టిం ఉండకాను అదేంటమ్మా రేపు నీకు బాగోపోతే మాత్రం తప్పిద్దా చూపించకుండా నువ్వా అవునమ్మా నీ చేత చంద్ర నేనా అంత కాడిపోతే ఎదిగముందు నేను చచ్చిపోతాగా నీ చేత మాత్రం చూపించు అట్టంగా వాళ్ళేనమ్మా నీ ఇలాంటి రకం లాస్ట్ కూడా తీసుకు వచ్చేది మంచంలో అమ్మాయి చంద్ర వెళ్తున్నా జాగ్రత్తగా చూస్తా ఉండమ్మా పువ్వుల్లో కట్టి పూజెత్తా నీ మేడ నమ్మకం ఉందమ్మా నన్ను నమ్ముకున్న వాళ్ళు ఉన్నది అమ్ముకున్నారు దిక్కుమాలి ఏం చేస్తా నీ చూపు దిక్కుమాలి చూపు ఎక్కడ పడితే నాశనం కదా బాబిష్టి చూపు ఇంకా చంద్ర వచ్చిన తర్వాత దానికి నీకుంటదే మిమ్మల్ని ఇద్దరం శంకరిగిరి మాన్యాలు బట్టి చెట్టు కొవ్వడం పుట్టుకోవాలి లేకపోతే నాకు తోరికి ఈడ బా మంత్రాలు సుబ్బయ్య వస్తానన్నాడే ఇంకా రాలేదు ఎటు వెళ్ళాడో ఏమో అమ్మా ఓ వెంకమ్మ తల్లి నాయన వచ్చావయ్యా ఏదమ్మా నీ చిన్న కోడలు ఎక్కడ ఉందమ్మా అదిగో పూజా మందిరంలో ముసుకేసి కూర్చుంది నాయన ఎన్ని కేకలేసినా కానీ పలకట్లేదు చూడండి బిడ్డ ఎలా ఉండదో నా చిన్ని కోడలు ముద్దుల కోడలు వేణు కూడా గుర్చిపోయిన మహాత్మ లక్ష్మీ తిరుపతమ్మ శరీరం అంతా కూడా బంగారం వెన్నెల ఉండదు అటువంటి వనిలో ఉండే శరీరం అంతా కూడా ఈనాడు విధివ్రాత తప్పక మహాత్మని శరీరం ఎలా ఉండదు మనం అందరం ఒక్కసారి చూద్దాం. అమ్మా బంగారు తల్లి ఓ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఇప్పుడు ఎలా ఉన్నదమ్మ నీకు ఏడు కందరు నీవు చిన్నదాని నీకు తెలియదు నీవెన్న పుజామంత్రముడికి వచ్చామ్మా
అమ్మా వెంకమ్మ తల్లి. ఏమి చూశానమ్మని చిన్న కోడని ఎలా ఉన్నదయ్యా? చెప్పిన తర్వాత బాధపడకుండా ఉంటావా? బాధపడి చేయగలిగిందేముందయ్యా? కనుక రాని ఘోరంలో జరిగిపోయాడమ్మా. ఏం జరిగిందయ్యా? నీ చిన్ని కోడలు చిన్ని కోడలు ఎత్తుల కోడలు అయ్యా నేను కోడలు. ఏం జరిగిందయ్యా? 64 వ్యాధుల్లో రాదు వ్యాధి అంటి వ్యాధి కుచ్చి నా చిన్ని కోడలకి నా ముద్దుల కోడలకి 64 వ్యాధులలో అతి భయంకరమైన వ్యాధి రాజు వ్యాధి పుష్టి వ్యాధి వచ్చిన ఏమి పాపం చేశామయ్యా? ఏమి పాపం చేశా? నా మంత్రాలు సభయ్యా చెప్పుకండి. అయ్యా ఆ వ్యాధి తగ్గే మార్గం చెప్పు నాయన. పిచ్చితండి, ఈ కాలంలో వ్యాధికి మందులు కనిపెట్టిన మహనీయులు లేరమ్మా. మరి ఎలా తగ్గుతుందయ్యా? బలి తీసి గోత్రేసి పుట్టినప్పుడు కానీ అయ్యో, లేకపోతే బండెడ కట్టెల్లో వేసి బతం చేసిన రోజు పోతుంది అయ్యా. అంతేకాదమ్మా, ఆమె దగ్గర ఎవరైతే సేవలు చేస్తారో చేస్తారో వారికి వ్యాధి తప్పకుండా వస్తుంది. అయ్యో అమ్మా, అయ్యా ఆమె మేనవాణి వేగల పని మేరకు వచ్చి వాళ్ళ వ్యాధి తప్పకుండా వచ్చింది. ఇక చేయనది ఏమీ లేదమ్మా. అక్కడ నుంచి ఇక్కడ పిలిపించాలి కాబట్టి చిటికి మీ ఊరి మంత్రం ఇచ్చేస్తా. తీసుకు నీ కోడలు పెడతామ్మా. నాయన మంత్రాలు సరిపోతండి. అయ్యా అమ్మా, నీ అస్తవాచి చాలా మంచిదంట. మీకు చేద్దాం, నువ్వే చల్లెళ్ళు నాయన. చూడండి విధి ఎలా ఉన్నది. నా చిన్న కోడలు ముద్దుల కోడలు నేను కూడా ముచ్చిపోయి ఈరోజు అంటుకొని ఆ బొట్టు మీద వ్యాధి చచ్చిపోతాం రమేష్. ఆ వీపు దగ్గర నుండి పెట్టమంటుంది. ఇక తరిన పరమేశ్వరుడే కష్టపడ తండ్రి. శ్రీనివాస పూర్వజన్ములు నీ ఘోర పాపములు చేసి ఉన్నాను, అందుకే నాకు ఈ ఘోరమైన రాగి వచ్చింది. నేను ఘోర పాపని, నేను బ్రతకను, నేను చేతులు జోడించి ఒక్కసారి గోవింద నామస్మరణ చేస్తారని రమణ. గోవింద 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 గోవింద. అమ్మా ఇక నేను వెళ్ళొస్తానమ్మా. అమ్మా అమ్మా నాలుగు రోజుల్లో తగ్గిపోతాడమ్మా. ఎప్పుడు తగ్గునని మీరు అడిగితే పక్కు పక్కున మండటి పండిటి గట్టిలో పడవసి కాల్చిన నాడు ఎన్ని పాపముల Come on.
అలా బాధపడకమ్మా అత్తయ్యా, బాధపడి చేయగలిగిందేముందమ్మా అత్తయ్యా, ఆ మంత్రాలు సుబ్బయ్య కాకపోతే వేరే ఒకడమ్మా అత్తయ్యా, నేనత్తం నేనున్నా నీకెందుకమ్మా దిగులు అత్తయ్యా, అమ్మా అత్తయ్యా, అన్నం నేను 10 రోజులు అవుతుందమ్మా, అమ్మా వేడివేడిగా తీసుకొచ్చాను 4 ముద్దలు నాకు వద్దయ్యా, కాస్త ఓపిక వచ్చింది తినమ్మా నాకు వద్దయ్యా, ఈ ఊళ్ళో వాళ్ళంతా రోగంతో స్వస్థంగా నీ దగ్గరికి వెళ్ళొద్దన్నా కానీ అన్న కూతురువి మేనబాళ్ళవి ఆకలితో స్వస్థనవన్న 4 ముద్దలు అన్నం తీసుకొచ్చి ఇస్తే అత్తయ్యా ఇసిరి పట్టుకొని పడేస్తావంటే నాకెక్కడ దాపరించావే వచ్చినేమో చేయకపోతే నలుగురు చెప్పుకుంటే ఆలోచన వెంకమ్మ గారి పెద్ద కోడలు చంద్రమ్మ చూసి అత్తయ్యా ఓసే ఇంకా ఏమిటే చంద్ర అత్తన పట్టుకొని పేరు పెట్టి ఒసే ఇంకా అని పేరు పెట్టి పిలుస్తున్నావు ఆకారమో ఏకారమో కాదు ఏంటి ఎరగ తీసు వస్తున్నావు మంత్రాలతో పోయి వచ్చాడు ఏం చెప్పాడే అనుకుంటాం ఏం చెప్పాడే ఏదో పై ఇచ్చాను 4 బొబ్బలు 4 రోజుల్లో తగ్గిపోద్ది అన్నాడు ఒసే పుట్టాని ముందా నేను వెళ్ళేది అనుకున్నావేమి ఏమన్నావే నీ చిన్న కూడ ముద్దుల కూడ మేల కూడ 64 వ్యాధుల్లో రాజు వ్యాధి పంటి వ్యాధి అంటే అయితే ఏంటంటావేమి పంటి వ్యాధి వచ్చింది అని ఇంటే పెట్టుకుంటా ఎక్కడ పెట్టుకోవాలి ఒట్టి సార్ పెట్టలేదు నాగా చంద్ర నా అన్న కూతురు నా మేనగాళ్ళు నా ఇంట్లో కాలు పెట్ట కలిసి వచ్చింది అసలు దాన్ని కొత్తసారితో చేయడమాలే నేను 12 మనుషుల మీద ఓపాలి ఇంకా మాట్లాడతాను అవసరం వ్యాధి వచ్చిందని ఇంట్లోనే ఉంచుకుంటావా ఇంట్లోనే పెట్టుకుంటా ఇదే కనుక ఈ కొంపలు ఉంటే నా కాపురం పెట్టి నా పుట్టింటికి వెళ్ళిపో చంద్ర నా మేనగాళ్ళ నేను వదిలిపెట్టుకోలే చేయగలిగితే కాపురం చేయి లేదంటే పోతే పోవాలని పుట్టింటికి పోతావు ఎడకపోతావు పోతా పోతా మంచి మాటలు చెబుతా సావధానంగా ఏది నువ్వు పుట్టి భూమి మీద పడ్డ తర్వాత నీ పాపిస్తున్నవారితో మంచి మాటలు చెబుతావు చంద్ర ఎప్పుడు చెప్పిన యథార్థం చెప్పుద్ది ఏంటో చెప్పు అది నీకేమైతే మేనగాళ్ళు నువ్వు దానికి ఏమవుతుంది మేనత్తనే మురిసి పాపం ఉండు మేనత్త సోడి మేనగోడకి మేనగోడ సోడి మేనత్తకు వచ్చింది అనుకో దానికి ఎదురికి వచ్చింది చూస్తానికి నువ్వు ఉండవు నీ కూడా వచ్చింది అనుకో చూసే దిక్కు లేక ఇద్దరు ఎదురు కూడా కూర్చొని చంద్ర తీసుకోవాలి మండలారా బామ్మ నీ అంట చుట్టూ ఇప్పుడే వచ్చినట్టుంది రాము కావాలా అది కావాలి అమ్మాయి చంద్ర నువ్వు అంత చక్కగా చెప్పిన తర్వాత ఇంకా నీ మాట ఎందుకు కాదు అంటున్నా నిజమేనా నువ్వు చెప్పినట్టు ఇంకా ఏం చేద్దామో చెప్పు నువ్వు వచ్చి చుట్టుపట్టుకో నేను అడగానే కర్రాత గొడ్డ సవిట్టుకో
వర్ధ సాహిత్యం సాటికి అమ్మవారు అంతా ఏమనుకుంటారు? ఏ సాటికి అమ్మవారు? ఇరుగు పొరుగు వాళ్ళు చక్రం చెప్పే చంద్రమ్మ నేనుంటే నోరెత్తే వాళ్ళు ఉన్నారంటే అంతేనంటావా? అంతగా అంటా సరే కానీ నీ ఇష్ట ప్రకారం ఎక్కడన్నా చూడవే ఏడమ్మ ఇప్పుడు దాకా ఇటు పోయి ఎరుగు మీద ఉండాలా ఎటు పోయి సచ్చిందో ఏమో పిచ్చిన అత్త అరుగు మీద ఎందుకుంది ఇదిగో సేమి రక్తం అమ్మ వాసన వస్తుంది పంచి మాత్రం ఇచ్చింది అమ్మ సేమలు తల కింద దిండి కూడా పెట్టింది జాగ్రత్త తప్పు తప్పు అమ్మా తిరుపతి అమ్మా లక్ష్మి అమ్మా లక్ష్మి తిరుపతి అమ్మా ఏది పలకలేదు అమ్మా ఏం కొన్ని కొద్దిగా పొయ్యారు మాకిట్టు మొగుడు చేకొట్టుకున్నట్టుగా అమ్మాయి అమ్మాయి ఏనికే పద్దానికి అట్ట ఎరక తీసి చూసేస్తావు నువ్వు దేహం ఎట్టగా కేస్తావా నువ్వు తప్పుకోవే దేహ తప్ప చేరుకొని అంత లేవు నువ్వు నీకు కూడా పడిపోయా తిరుపతి తిరుపతి ఈ మంచి రోజు నేను పడుకునేది అక్కయ్యా రోజు నువ్వు పడుకునేది అక్కయ్యా ఈ రోజు నువ్వు పడుకోనండి ఏమొచ్చింది అత్తయ్య అత్తయ్య అని చక్క నేను మంచం మీద పొడుకున్నారని నీకు వచ్చిన వ్యాధి ఏమిటి నీకు మంచాలు కావాలని చంద్రకి కిందకి రెండు కొడుతుంది అత్తయ్యా చంద్రకి కిందకి నెట్టి కొడుతుంది ఈ భాగ్యానికి ఏదైనా పంపలేదో మునిగిపోయిందయ్యా నీకు వచ్చిన రోగం ఏంటి అమ్మా తండ్రి మంచం కావాలి అత్తయ్యా తండ్రి మంచం అత్తయ్యా చంద్ర తండ్రి మంచం అత్తయ్యా మీ చేతులు ఎరగ మీ కాళ్ళు ఎరగ మీ నడువులు పడిపోరే సౌండ్ బయటకు వచ్చిన గొంతులో గడ్డి పొడుతున్న సంగతి తెలుసుకుని నీకు తిట్టాము కొట్టాము అని ఊళ్ళో వాళ్ళు అందరు నిజంగా అనుకుంటారని తిట్టబాకండి కొట్టబాకండి కాకపోతే నేను కొట్టాము నేను తిట్టాము ఏమ్మా ఎంతమంది చూస్తాను ఉన్నారు ఆడవాళ్ళు మగోళ్ళు నేను కొట్టామా దీన్ని తిట్టామా నారాయణ మామయ్య కొట్టాము దీన్ని మీరు చూసారా మరి యాదవ్ సింగ్ నేను ఏమి చేస్తాను చెప్పండి తీసుకెళ్దాం సాయంకాలం బాగా చెప్తారు అందరు కూడా ఆ మేము కాబట్టి తిన్నాలంటే నువ్వు అయితే పండగ చేయలో బయట ఉన్నాయి చెవుడి ఒక్కంత వస్తాంటే జరుగుతుంది అసలు కొట్టాము తిట్టాము అంటున్నారు కాబట్టి
ఈ రోజు నుంచి నీకు ఈ కంపలు ఉంటాను. నేను ఎక్కడా లెక్క సాబిట్లో ఉన్నాను. గొడ్ల స్థాయిలో నేను సాబిట్లో ఉండలేమ్మా. ఏడంతా వచ్చిన నేరగా ఉంటా అమ్మ కొడుకు మాట అది కాదు. యారణాలు శని నువ్వు పెద్ద యారణాలు శని ఏ అప్పుడు పెట్టావు నీ దిక్కుమాలి పాదం. గుడికాలు పెద్దవే చంద్ర అంటే ఎడంకాలు ఎత్తు పెట్టావు కదంటే నీ పాదం విరిగిపోను. బంగారం వసంతి కోడకి ఏ గతి పట్టించావు. బంగారం వసంతి కాపురం ఎంత శంకరగిరి మండలం పట్టిస్తా పట్టించారు. అత్యం ఉందా నీ కళలో చిల్లెడు వారు పోయ్యా. ఏనాడు పుడతారు నిన్ను కాసుబాం బేహ నిన్ను ఎవరిని నిన్నే నన్న కాసుబాం కాసుబామే నన్ను బిగితే బతుకుద్దంటే బతికి ఎప్పక తెచ్చుకోండి. సావకేమంటే దాని పార్లోనే నీకు ఒళ్ళలో ఇస్తున్నావు కదంటే ఇస్పాత్పురాల ఇంకా చంద్ర ఇది ఇది కరము తెలుసుగా దొంగ మండకాన చెప్పి నెట్టింటే కంపలో ఉంటావు లేకపోతే నిన్ను కూడా చెత్తలు తొక్కుతా ఉంటావు. చెప్పినట్టుంటావా ఈ రోజు నుంచి ఇంటి పని వంట పని నువ్వు చెయ్యాలా. నువ్వు కాదు నీ మొగుడు నా మొగుడు అడుగు ముసలాడు ముందు పడుతున్నాడు. ముసలైతే నాకే పొడిసోడైతే నాకే ఇంట్లోకి వెళ్ళి మిరపరా పోతి చక్కా బండగా రుప్పి నేటిగా తీసుకొస్తే తినిపడలేదమ్మా. పాయసం కొట్టుంటే బాగుండు. పాయసం బలే బ్రహ్మాండంగా అత్త చంద్ర నువ్వా క్రిస్మస్ జీడిపప్పు బాదం పప్పు పిస్తా పప్పు దాంతో గన్నేరు పప్పు కనుకెత్తే పేడ వదిలిపోతా పని బలవచ్చుందమ్మా. చంద్ర నీకు కందిపప్పు పెసరపప్పు తాడగలిసంటే ఏదైనా నీ దొక్క బద్దలు కొట్టు సస్తావు దేన్ని బాగుతావే. ఫ్రీగా వచ్చే తినడానికి తప్పితే నీకు అభ్యంతరమా. కాబట్టి గులుగులు తిని పోతావు నీకేమన్నా అభ్యంతరం చూసుకుంటా దొంగమాట. కానీ ఈ రోజు నుంచి చెబుతున్నా మీ పరమట్ల అంకోళకి ఈ రోజు నుంచి దీని ఇదివరకు మెరిగిన ఎవరైతే పేరంటానికి పిలిచారా ఒక్కొక్కళ్ళు బుర్ర రామకీర్తన వాడు దీన్ని పిలిస్తే నన్ను గెలవండి దాకా మానేసిండి. అంతవరకు పిలుస్తారా దీన్ని ఎల్లు దొంగముండా వంటింటో పిలిచి గ్యాస్ లీక్ చేసి ఎక్కడగెట్టి దేప వాడినాడు అది నచ్చిమడి పేరు చూడు అట్లా వెళ్తా దొంగముండ కానీ మొక్కలు మొక్కలు అయిపోయింది. మీరిచ్చారు ఈ మీరు ఏనామా మీ ఎవరు చెప్పండి చెప్పండి. మీ తోడుకోళ్ళ పాటాడుకుంటే మేము వచ్చానా మీ ఠగారు మేము తీర్చామా. అది ఉయ్యాల బలమైన ఉన్నప్పుడు బాగా సంతోషంగా ఉండాలని నేను ఇంటి సాగట్టే దాన్ని గొడ్డ సాగిట్లోకి లాగితే మీకు ఎంత బాధ వేసిందా. నాకు బాధ అయ్యిలా సాగిరి చేసేటప్పుడు కంటే చున్నం పెట్టినట్టు కంటే బెల్లం పెట్టినట్టు ఉండేది ఎవరు చూస్తాను అమ్మా. ఆ యొక్క బంగారు లక్ష్మీ తిరుపతి అమ్మ కూడా బొడ్ల సాబిట్లోకి వచ్చి ఎలా దుఃఖపోతూ ఉన్నదయ్యా. ఎన్ని కష్టములు శ్రీనివాస ఎన్ని పోజలు శ్రీ శివ ఎన్ని పోజలు శ్రీ శివ
సేపు బజార్లు అమ్మటాను మన సంక్రాంతిలో ఉంది గంగిరెద్దు తిరిగినాడు తిరిగి వచ్చింది పూజ పోయింది పేడ వదిలిపోయింది ఇదే మంచి సమయం తిరుపతమ్మని గొడ్ల సాయిట్లో నెట్టి 10 రోజులు అవుతుంది అసలు ఎట్ట ఉందో ఏంటో ఎన్నుకున్నా నా రక్త సంబంధం నా మేనగోడ కోరి తెచ్చుకున్న కోడలు ఒక్కసారి వెళ్ళి చూసి తనకిష్టమైన పదార్థాలు తీసుకెళ్ళి తినిపించి కాసిన మంచినీళ్ళు ఇచ్చి వస్తా అసలు ఎట్ట ఉందో ఏమో దిక్కుమాల చంద్ర వచ్చిందంటే ఎవరి సావదు ఇదే మంచి సమయం అత్తయ్యా మొత్తానికి వస్తుంది గజ్జలు గుర్రం వచ్చినట్టు వస్తున్నాము నేను ఆడికి వెళ్తున్నాను అమ్మా చేతిలోది ఏముందమ్మా ఏం లేదుగా ఏమి లేదమ్మా నిజమేనమ్మా అమ్మాయి చంద్ర చూపిస్తా ఏది ఇదా ఏముందమ్మా రాత్రి మనం సాగర దినంగా మోడి చక్రలో మంచిళ్ళు ఉంటాను అదే దిక్కుమాల దాన్ని గొడ్డ సాగుతో నెట్టి వచ్చానుగా సచ్చిందో బతికిందో ఎల్లు ఒకసారి చూసి వచ్చి సత్యం ఉండింది నాకు తెలుసు బతికలే వచ్చి దొంగ చంద్ర లేకపోతే దాని గొడ్డ సాగిట్లో రాజాము ఆ మధ్యలో బాగొద్దంటే నువ్వు అన్నం తీసుకుని పెడుతున్నావంటే మామిడి చెక్కల మంచి నేను నమ్ముతాను చంద్ర నీకేం తెలుసు అమ్మా లోపల కాదు తెలియదు దేశంలో ఎవరిని నమ్మొచ్చు పుట్టుని మాత్రం నమ్మకూడదు నమ్మకూడదు మాట చూస్తాం అసలేమో మీరు వామ్ము వామ్ము పోసే కుంకుర ఇంకా ఈ మామిడి అక్కడ మచ్చిళ్ళ ఈ రకంగా పంచపక్ష ప్రమాణాలు ఎత్తుకెళ్తున్న కోడల మీద ఎంత బెమ్మది గంగముండు దానికి వేయకుండా ఈ మామిడి చక్రం మంచిలో ఉంటుంది ఈ పంచపక్ష ప్రమాణాలు నేను తినేసి మామిడి చక్రం మంచిగా ఎత్తుకెళ్దాం ఉంటే ముందు ఏ చోటు ముందే గొడ్డ సాగుతో ఇలాగనే కానీ నేను అమ్మకాడు మాట సైకిల్ నాకు అప్పుడు అన్ననే పని వచ్చింది మరి స్వచ్ఛమ్మా ఈ అమ్మకడ మనిషి పుట్టిదానివైనా కానీ కూర మాత్రం బ్రహ్మాండం కలిపేదాన్ని పోయేదాని ఈ మామిడి ఎక్కడ మచ్చడానికి తెచ్చుకో ఆయన దిక్కుమాలి ఎక్కడుందో దిగులాడి దిగులాడి నీకు సైకిల్ ఏ దరిద్రం వదిలిందనుకుంటున్నా చుట్టుకొని నేను అమ్మకుంటున్నా అమ్మాయి
ఆకలో పడినట్టుగా బ్రాహ్మణ గ్రహణ పట్టణం పెట్టిన తిరుపతి పట్టుకుని భక్తుకు మనవి మరి ఎన్వి స్వామి గారు సాక్షాత్తు శ్రీ లక్ష్మీ తిరుపతి రూపంలో ఉన్నారు మరి వీధి మేలో నేవరవనమ్మా పరవాడ ముందే